హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. సో నిన్న డే 53 ఎపిసోడ్ గురించి మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన. నిన్న 3 గేమ్స్ జరిగినాయి. సో ఆ గేమ్స్లో ఎవరెవరు విన్నర్ అయ్యారు, ఎలా అయ్యారు, మిగతా విషయాలు ఏం జరిగినాయి హౌస్లో ఒక్కసారి చూస్తే. సో నిన్న గేమ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ గేమ్ ఇచ్చాడు. సో ఫస్ట్ గేమ్ అక్కడ వచ్చేసి వాటర్ పట్టి ఆ కంటైనర్లో నింపాలి. సో ఫస్ట్ గేమ్ వాటర్ పట్టి కంటైనర్ నింపడంలో 3 గేమ్ ఆడారు. ఒకటి అర్జున్, సందీప్ అండ్ అశ్విని అండ్ బోలే, వీళ్ళ 4 నిన్న గేమ్ ఆడారు. సో వీళ్ళ 4 గేమ్ ఆడితే గేమ్ ఎలా జరిగింది? సో అక్కడ వెళ్ళి ఆ తల మీద ఒకటి పెట్టుకొని అక్కడ వాటర్ పడుతుంటాయి షవర్లో నుంచి, ఆ వాటర్ ఆ హెడ్ స్పాంజ్ మీద స్టోర్ చేసుకొని అవి వచ్చి ఇక్కడ కంటైనర్లో పిండి, సో వాటర్ బజర్ మోగుతుంటుంది. సో ఈ బజర్ మోగేలోపు ఎవరైతే లీస్ట్ ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. నెక్స్ట్ బజర్కి వెళ్ళడానికి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఆ వాటర్ తీసి వాళ్ళకు నచ్చిన కంటైనర్ దాంట్లో పోయొచ్చు. ఇది గేమ్. సో అయితే నిన్న చూస్తే గేమ్ మాత్రం అది నిజంగా ఫిజికల్ గేమే, ఎందుకంటే అక్కడ వాటర్ పట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఒకటే షవర్ ఉంది. సో తోపులాట జరుగుతుంది, ఫిజికల్ అవుతుంది, దాని మధ్యలో అశ్విని పడిపోయింది. సో ఓవరాల్గా చూస్తే అర్జున్ కాస్త హైట్ ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికంటే కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ అది. సో దాని ప్రకారంగా అర్జున్ ఎక్కడా కూడా నాకైతే ఆ వాంటెడ్గా ఫిజికల్ అయిపోయి వాంటెడ్గా ఏదో చెయ్యాలన్నట్టుగా అయితే ఏం చేయలేదని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ సందీప్ చాలా అఫెండెడ్గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఓడిపోతున్నాడు కాబట్టి. సో అక్కడ తోసుకోవడము, సందీప్ అర్జున్ మధ్య ఎక్కువ తోపులాట జరిగింది. పాపం ఇక్కడ చూస్తే పాపం అశ్విని బోలే మాత్రం ఏమి వాళ్ళు తోస్తే అటు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, పట్టుకుంటున్నారు. పాపం వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా గేమ్ ఆడినట్టు అనిపించింది నాకు. సో ఓవరాల్గా చూస్తే ఫస్ట్ బజర్ మోగేలోపు బోలే ఎలిమినేట్ అయిపోయాడు. సో బోలే ఎలిమినేట్ అయిపోయి ఆబ్వియస్గా బోలే అశ్వినికి మంచి ర్యాప్ ఉంది కాబట్టి బోలే వాటర్ తీసి అశ్విని దాంట్లో కొంచెం పోసాడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోలే అశ్విని వాటర్ తోడైన తర్వాత ఇక్కడ సందీప్ వాటర్ కొంచెం తక్కువైంది. సో ఇక్కడ ఏం చేశారు, అర్జున్ సందీపు ఆ అమ్మాయిని పక్కకు నెట్టేసి ఆ అమ్మాయిని అసలు గేమ్ ఆడనివ్వకుండా, అంటే ఎక్కువ వాటర్ ఆ అమ్మాయి పట్టుకునే అవకాశం ఇవ్వకుండా ఆ అమ్మాయిని పక్కన పడేసిరు. సో ఓవరాల్గా ఆ గేమ్లో మళ్ళీ అశ్విని తక్కువ వాటర్ వచ్చినాయి. సో తక్కువ వాటర్ వచ్చి ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. ఈ 3 చూసుకుంటే అర్జున్కి చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి, సో అశ్విని దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి, ఆ సందీప్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడంతో ఏం చేసింది, ఆ వాటర్ తీసుకుపోయి సందీప్కు పోసింది. సందీప్కు పోస్తే విపరీతంగా వచ్చేసింది, సందీప్కి ఎక్కువ వాటర్ వచ్చింది. ఇతని 5.something ఉంటే అతను 7.something, అతనికి ఇతనికి 2 తేడా ఉంది. సో ఆబ్వియస్గా ఎంత కొట్లన్నా కూడా ఇప్పుడు అర్జున్ వెళ్తాడు అక్కడ పట్టుకొని వచ్చి పోసేలోపు మళ్ళీ సందీప్ వెళ్తాడు అతను పట్టుకొని వచ్చి పోస్తాడు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య తోపులాట జరిగిన ఓవరాల్ నక్కతోక తొక్కొచ్చిందని చెప్పొచ్చు సందీప్. లేదంటే ఆ గేమ్లో ఏమాత్రం గెలిచే అవకాశం లేదు, 100% అర్జున్కే అవకాశం ఉంది. సరే, వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళు వాటర్ తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో పోసి. సో ఇక్కడ సందీపు అక్కడ దాంట్లో కంటెండర్షిప్లో విన్నర్ అయ్యాడు ఆ గేమ్ వరకు. సో అది అయిపోయిన తర్వాత ఇక డిస్కషన్ బయట, ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు ఈ సీరియల్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అమర్దీప్, శోభ, ప్రియాంక వీళ్ళందరూ సందీప్ మాస్టర్ కమాన్ 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 అని ఎక్కడ లేని ఉత్సాహం ఇచ్చారు. సో ఓవరాల్గా అయిపోయిన తర్వాత బయట ఏమో అమర్దీప్ తోటి మన సందీప్, ఏంద్రా మనిషి అంత ఫిజికల్ అయిపోయాడు, నన్ను ఇట్లా పీకపట్టాడు, చాలాసార్లు తోసేసాడు, అంటే ఇక్కడ మళ్ళీ సందీప్ నేనేం చేయలేకనా, నేనేం ఆడలేకనా, నేను నా ఆయన అంత హైట్ ఉన్నాడు, నేను కిందన్న మోచేతితో గుద్దితే ఆయన ఎక్కడ పడిపోతాడు, ఏమైపోతాడు, ఇదేం ఇంత సీరియస్గా తీసుకున్నాడు సందీప్ నాకు, అంటే ఆయన ఫిజికల్ అయినప్పుడు ఇదేం అనిపించలే, ఆయన ఫిజికల్ అయినప్పుడు కూడా అవతల వాడికి ఇదే ఫీలింగ్ వస్తుంది, కానీ మనోడికి ఎదురయ్యేసరికి ఫస్ట్ టైం అనిపించింది మరే ఫిజికల్ అయ్యాడు ఆయన అని. సో సందీప్ ఆడిన ప్రతి గేమ్ కూడా సందీప్ ఫిజికల్ అయిందే, కానీ మనోడు చేసింది మనోడు గుర్తుండదు. ఇక్కడ నిన్న మాత్రం మనోడికి ఎదురయ్యేసరికి మాత్రం ఆయన అట్లాడిండు ఇట్లాడిండు పీక పట్టుకున్నాడు, నేను గుద్దితే ఎక్కడ ఉంటాడు అది ఇది అని అంటే ఓడిపోయే దాంట్లో ఫ్రస్ట్రేషన్లో వచ్చింది. అదృష్ట శాస్త్రం గెలిచాడు కాబట్టి బయట లోపల ఆ వాష్రూమ్లో మన అర్జున్ శివాజీ మాట్లాడుకుంటూ అర్జున్ మాట్లాడుతుండే, అర్జున్కి కొంచెం నిన్న తెలిసినట్టుంది వీళ్ళ ఒరిజినల్ కలర్స్, ఏంటి గ్యాంగ్ అంతా మనకి ఎగనెస్ట్ అయినట్టున్నారు, నిన్నటిదాకేమో సందీప్ మాస్టర్ వద్దు వద్దు అన్న వాళ్ళు, ఇప్పుడు ఏంటో సందీప్ మాస్టర్ మాస్టర్ అని ఆయనని ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి, అప్పుడే యాంటీ బ్యాచ్ స్టార్ట్ అయింది అని అర్జున్కి మెల్లగా అర్థమైంది. సో అర్థమైతే శివజీత్ అట్లనే ఉంటుందిరా గచ్చిబౌలి టాక్టిక్స్ ఇవన్నీ అని ఆయన. సో ఇక్కడ నిన్న అర్జున్కి కొంతవరకు వాళ్ళ అసలు రూపం తెలిసిందని నేను అనుకుంటున్నా. సో ఇకపోతే నెక్స్ట్ గేమ్ వచ్చేసి 4 కంటెండర్స్ అగైన్
ఇక్కడ మళ్ళీ శోభ ఎంటర్ అయింది. ఏంటంటే నేను కంటెంటర్ కావాలి, నేను కెప్టెన్ కావాలి, ప్రతి గేమ్ నేనే ఆడతా, ప్రతి గేమ్లో నాకు అవకాశం కావాలి. అది హౌస్ మేట్స్ శోభ విషయంలో అయితే మాత్రం హౌస్ మేట్స్ భయపడి చస్తున్నారు. ఎక్కడ నోరేసుకొని పడిపోద్దో, ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందో, ఈవిడితో ఎందుకు వచ్చిన గోల్రా బాబు అని ప్రతి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అసలు నిజంగా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి గేమ్ ఆడుతున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ఎపిసోడ్లో అరిచేస్తుంది, కరిచేస్తుంది అవతల మనుషుల్ని. అది నాకు అర్థం కాలేదు. అది టూ వరస్ట్ అనిపించింది ఆ బిహేవియర్ వరకు. ఇక చూస్తే ఇక్కడ మళ్ళీ ఆ గేమ్ కూడా నేను ఆడతా, నేను పోవాలా, అది ఇది అని చెప్పి అందరితోటి డిస్కస్ చేసి గొడవ పడి ఫైనల్గా ఆ గేమ్ కూడా ఆడింది. సో దాంట్లో ఆడింది ఎవరెవరు, శివాజీ, గౌతమ్ అండ్ అశ్విని అండ్ శోభ. సో ఆ శోభ ఆడింది. సో ఇక్కడ గేమ్ చాలా, అంటే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే శివాజీని మెచ్చుకోవాలి 100%. ఇక్కడ ఏంటంటే అందరికీ ఉన్న బెనిఫిట్ ఏంటంటే అది ఒక చేతితోటి బాల్స్ అన్ని ఖాళీ చేయాల్సి వస్తే అందరూ దాన్ని రైట్ హ్యాండ్ వాడారు. సో బేసిక్గా ఎవరికైనా సరే రైట్ హ్యాండ్ చాలా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది, బలంగా ఉంటారు కాబట్టి ఆ చేతితో టక్ 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 తీసేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పాపం శివాజీకి ఈ చెయ్యి రైట్ హ్యాండ్ ఎఫెక్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్తో గేమ్ ఆడాల్సిన పరిస్థితి. సో లెఫ్ట్ హ్యాండ్తో గేమ్ ఆడినప్పుడు డెఫినెట్గా కొంత అది ఇబ్బందికరంగా ఉంటుంది. రైట్ హ్యాండ్ పోయినంత ఫాస్ట్గా, రైట్ హ్యాండ్తో ఆడినంత ఫాస్ట్గా మనం ఆడలేము. లెఫ్ట్ హ్యాండ్ అంత అంత అంటే అంత అనువుగా ఉండదు. అయినా సరే ఆయన పాపం నిన్న అంత ఉన్నా కూడా పాపం పరువు కోసం ఖచ్చితంగా గేమ్ ఆడాలి ఎట్టి పరిస్థితి ఏమైనా సరే. ఎందుకంటే వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, శివాజీ అయినా గేమ్ ఆడట్లేదు, గేమ్ ఆడట్లేదని నామినేట్ చేశారు. సో దాని నుంచైనా తప్పించుకోవాలి, వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి చేయి బాగోలేకపోయినా సరే లెఫ్ట్ హ్యాండ్ తోటి చాలా బాగా గేమ్ ఆడాడు, చాలా బాగా గేమ్ ఆడాడు. కొంచెంలో మిస్ అయిపోయాడు, లేకపోతే అతను నిన్న గేమ్ గెలిచేవాడు. అట్లీస్ట్ ఎలిమినేట్ అవ్వకుండా సెకండ్ థర్డ్ పొజిషన్లో అయినా ఉండేవాడు. సో ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలంటే అశ్విని అద్భుతంగా గేమ్ ఆడింది. సో అందరికంటే ఫస్ట్ ఖాళీ చేసింది అశ్విని పాపం. ఆ అమ్మాయి గౌతమ్ కంటే కూడా 2-3 సెకండ్లు ముందే ఖాళీ చేసింది. ఖాళీ చేసినా కూడా పాపం ఆ అమ్మాయి గంట కొట్టకపోవడంతో ఆ అమ్మాయి ఓడిపోయింది. సో ఇక్కడ గౌతమ్ కూడా చాలా బాగా గేమ్ ఆడాడు. ఆ గేమ్ బాగా ఆడి జస్ట్ 1 సెకండ్ గ్యాప్లో అటు శోభ ఫినిష్ చేసింది, ఇటు గౌతమ్ ఫినిష్ చేసాడు, ఇద్దరు వచ్చారు. కానీ ఫస్ట్ మాత్రం గంట పట్టుకుంది గౌతమ్, కాబట్టి గౌతమ్ గంట కొట్టాడు. సో గౌతమ్ ఆ గేమ్లో విన్నర్ అయ్యాడు. సో ఇది ఓడిపోగానే ఇంకా శోభ వెళ్ళిపోవడము, ఏడ్చుకో. ఈ అమ్మాయితో ఏంటంటే ఓడిపోతే అసలు తీసుకోలేదు, ఓడిపోతే అసలు దాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయదు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. గెలిచినా ఓడిపోయినా తీసుకున్నప్పుడే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆ అమ్మాయికి అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వెళ్ళిపోవడము, ఏడ్చేయడము, లోపల కూర్చోవడం, అది ఏం సింపతి గేమో ఏమో నాకు అర్థం కాదు. సో అది చాలా వరస్ట్ అనిపించింది నాకు. అంటే చాలామంది ఓడిపోయారు మరి అట్లాంటి వాళ్ళందరూ కూర్చొని ఏడవాలి కదా. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనిపించింది నాకు. బట్ ఆ అమ్మాయి ఓడిపోతే తీసుకోలేదు కాబట్టి లోపలికి వెళ్ళడము, ఏడవడము, ప్రియాంక ఏదో ఓదార్చడము, ఆమె చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ ఆమె చేసింది. బట్ ఓవరాల్గా చూస్తే అది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గేమ్ వచ్చేసి లాస్ట్ గేమ్, లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ వచ్చి ఇక్కడ ఎవరు ఎక్కువ బట్టలు ధరించాలి. సో 6 మంది మిగిలారు, 6 మందిలో ఎవరు ఆడతారు, ఇవి మళ్ళీ నేనే ఆడతా అంటది శోభ. అంటే అవతల వాళ్ళ కంటెస్టెంట్స్ కాదా, అవతల వాళ్ళు కెప్టెన్ అవ్వాలని అనుకోరా, ప్రతి గేమ్ నేను ఆడతానంటది ఏంది నాకు అర్థం కాదు. ఆమె ప్రతి గేమ్లో ఏందిరా ఇది, ప్రతి గేమ్కి నేనే ఆడతాను ముందుకు వస్తుంది, ఇది ఎంతవరకు కరెక్టు. హౌస్ మేట్స్ కూడా ఎవరు ఆ అమ్మాయిని ఆపలేకపోతున్నారు, ఎవరు ఆ అమ్మాయిని నో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ టాస్క్లో ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది తేజాకి, యావర్కి, అర్జున్కి, బోలేకి, బోలే ఎలిమినేట్ అయిపోయాడు, అర్జున్కి, శోభాకి డిస్కషన్ జరుగుతుంటే శోభ వచ్చేసి అర్జున్తో మాట్లాడుతుంటుంది ఏంటది వాళ్ళు నిన్న తేజ యావరు ఆడలేదు కాబట్టి నేను వాళ్ళని అడగలేను అర్జున్, నేను నిన్నే అడుగుతున్నాను అంటే అట్లా కాదు నువ్వు కూడా అది ఏదో చెప్పబోతుంటే అసలు చెప్పనివ్వదు మనిషిని, వెళ్ళిపోతుంది లోపలికి, వెళ్ళిపోయి కోపంతో వెళ్ళిపోతుంది, నువ్వు అసలు మాట్లాడినిస్తే కదా, నువ్వు అసలు అది ఇది అని. అంతే అవతల వాడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొక్కేసే ప్రయత్నం చేస్తుంది, తన మాటలతోటే గెలవాలనుకుంటుంది, తన యాటిట్యూడ్ తోటే విన్ అయిపో. అంటే అవతల మనిషిని ఏం చేస్తుంది అంటే ఒక అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది శోభ. ఎందుకంటే నోరు ఉంది, పడిపోతుంది నోరేసుకొని. సో అవతల వాడు ఈ ఎందుకు లేరా బాబు ఈమెతోటి, ఈమె ఒకటంటే 10 అంటది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పాపం నిన్న అర్జున్ సైలెంట్గా ఏమీ అనలేని పొజిషన్లో ఇచ్చేసాడు శోభకి. సో అక్కడ శోభకి గేమ్ ఇస్తే ఇక్కడ ఎక్కువ బట్టలు వేసుకోవాలి, ఎవరు ఎన్ని క్లాత్స్ వేసుకుంటే బజర్ మోగేలకు వాళ్ళు విన్నర్. సో అక్కడ ఏమైంది,
ఎవరికేమో ప్రశాంత్ హెల్పరు, తేజాకేమో అమర్దీప్కు వీళ్ళ హెల్పరు, అటు ప్రియాంక ఏమో శోభాకి హెల్పరు. సో వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు బట్టలు వేసుకుంటుంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. సో అది గేమ్, ఎవరు ఎన్ని ఎక్కువ బట్టలు ధరిస్తే అన్ని. సో నిన్న నిజంగా చెప్పాలంటే ఎవరు అద్భుతంగా గేమ్ ఆడిన అనిపించింది నాకు. ప్రశాంత్ కూడా ఒక చిరుతపులిలాగా ఇల్లంతా వేటాడాడు, ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి బట్టలన్నీ తెచ్చేసి ఇట్టా కట్టాక ఎవరికి ఇచ్చేసి తీసేసుకో వేసుకో తొందరగా ఆడు బాగా సపోర్ట్ చేసిండు. ఇటు అమర్దీప్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసిండు, తేజాకి అటు ప్రియాంక కూడా చాలా బాగా సపోర్ట్ చేసిండు. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే శోభాకి అమ్మాయి చాలా సన్నగా ఉంది కాబట్టి అమ్మాయికి ఎక్కువ బట్టలు పట్టడం. అందులో ఇక్కడ ఎవరికి అమ్మాయికి పోలిస్తే అంటే టెక్నికల్గా అమ్మాయి గెలిచినా సరే నైతికంగా మాత్రం ఈ అబ్బాయి గెలిచాడని చెప్పొచ్చు ఎవరు. ఎందుకంటే అతను అంత పర్సనాలిటీ అంత హెవీ ఉన్నా కూడా 70 క్లాత్స్ వేసుకున్నాడు. ఆ అమ్మాయి జస్ట్ 2 క్లాత్సే ఎక్కువ, పెద్దగా ఏం లేదు. ఎందుకంటే అమ్మాయిలకు ఏముంటాయి మనకు తెలుసు, చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి, అవి ఎక్కువ వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆబ్వియస్గా సో ఆ అమ్మాయికి అది అడ్వాంటేజ్. బట్ అయినా సరే జస్ట్ 2 క్లాత్సే ఎక్కువ వేసింది అమ్మాయి, అన్ని చిన్న చిన్న బట్టలు వేసుకున్నా కూడా 2 ఎక్కువ వేసుకుంది కాబట్టి. సో ఆ టాస్క్ వరకు మాత్రం 100% ఎవరు 100% ఎఫర్ట్స్ ఇచ్చాడు, ఎవరు గెలిచిండని నాకు అనిపించింది. బట్ టెక్నికల్గా చూస్తే డెఫినెట్గా అమ్మాయి గెలవాలి కాబట్టి సో బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సో ఓవరాల్గా క్యాప్టెన్సీ కంటెండర్లు వచ్చి ప్రియాంక, సందీప్, శోభ అండ్ గౌతమ్. సో వీళ్ళంతా క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. సో నెక్స్ట్ వీళ్ళల్లో ఎవరు ప్రశాంత్ ఆల్సో, సో ఎవరు క్యాప్టెన్ అవుతారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఇంకొకటి, ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్లలో కూడా క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసి మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్, హౌస్ మేట్స్ సెలక్షన్ అంటే ఖచ్చితంగా తీసేస్తారు అందరిని తీసి. నాకు తెలిసి ఈసారి ప్రియాంకకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అమ్మాయి చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంది, సో అందరితో బాగా మాట్లాడుతుంది, కొంచెం మెచ్యూర్డ్గా. సీరియల్ బ్యాచ్లో ఎవరైనా పనికొచ్చే వాళ్ళు లోపల హౌస్లో ఉన్నారంటే నాకు తెలిసి ప్రియాంక ఒక్కతే అమ్మాయి. ఎందుకంటే పాపం వంట సెక్షన్ మొత్తం ప్రియాంక చూసుకుంటుంది, చాలా కష్టపడి చేస్తుంది కాబట్టి. సో 100% ప్రియాంక కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇకపోతే గేమ్స్ తీసి పక్కన పెడితే నిన్న హౌస్లో కొన్ని విషయాలు జరిగినాయి. ఏంటి, ఆ శోభ నిజంగా ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తుంది అనిపించింది అంటే నాకు, ఆ శివాజీ దగ్గర కాఫీ పౌడర్ ఉంది, దాన్ని ఆమె అడగలేదు. అడగకుండా తేజ దగ్గరకు వచ్చి, తేజ ఆయన ఈ వీక్ ఎలాగైనా వెళ్ళిపోతే నేను నాకు మండే నుంచి అంటే నాకు మండే నుంచి కాఫీ, నార్మల్ కాఫీ దొరుకుతుంది, సో ఐ విల్ బి హ్యాపీ, ఆయన ఎట్లనే వెళ్ళిపోతాడు అంటే ఎంత దారుణంగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కాఫీ కోసము ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలా, అది శివాజీ గారు ఎలిమినేట్ అవ్వాలా, అది ఎంత ఇదిగా అనిపించింది అంటే నాకు. అరే ఏంద్రా మరి ఇట్లా బిహేవ్ చేసిన అమ్మాయి. తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి డేంజర్ జోన్లో ఉంది ఈ వీక్లో, ఆ అమ్మాయి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పొరపాటున తను కనుక కెప్టెన్ కాకపోతే ఆడియన్స్ సైడ్ నుంచి మాత్రం ఓటింగ్ 0లో ఉంది. అమ్మాయికి మాత్రం ఎవ్వరు ఓట్ చేయట్లేదు, చాలా తక్కువ లీస్ట్లో ఉంది. బోలే అశ్విని కంటే కూడా లీస్ట్లో ఉంది ఆ అమ్మాయి ఓటింగ్ పరంగా. సో ఆ అమ్మాయికి ఆ విషయం తెలీదు. సో ఓటింగ్ పరంగా జెన్యున్గా చూస్తే ఈ వీక్ సందీప్ మాస్టర్ కానీ శోభ కానీ ఎలిమినేట్ అవ్వాలి. మరి బిగ్ బాస్ ఏం చేస్తారో చూడాలి. సో అమ్మాయి కాఫీ కోసం శివాజీని ఎలిమినేట్ చేయాలనుకోవడం ఎంత సిల్లీగా ఉందో అంత సిల్లీగా అనిపించింది నాకు. అది అమ్మాయికి అర్థం కావట్లేదు. సో అదొకటి. ఇకపోతే రతిక, సో ఈ రతికని ఎందుకు పంపించాడరా స్వామి, నస అనిపించింది నాకు. బిగ్ బాస్ రీఎంట్రీ అనవసరం. ఆ అమ్మాయికి వీక్లీ ఇచ్చే పేమెంట్ బొక్క, కంటెంట్ బొక్క, అన్ని బొక్కలే, వేస్ట్ అనిపించింది నాకు రతిక. అరే వచ్చి ఏదో మళ్ళీ ప్రశాంత్ తోటి పంచాయతీలు అవసరమా, నేను నాతో నువ్వు మాట్లాడట్లేదు, నన్ను అవాయిడ్ అక్కడ వెళ్ళి ఎవరితో కూర్చొని ఆడు నాతో మాట్లాడట్లేదు, నేను మాట్లాడితేనే మాట్లాడుతున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు నన్ను అట్లా ఇట్లా అని ఎవరి దగ్గర బాధపడ్డము. మళ్ళీ ఎవరితోటి లాస్ట్ నేను వెళ్ళిపోకంటే ముందే అమర్దీప్ వచ్చి నాతో చెప్పిండు, కేవలం ఎవరండి ప్రశాంత్ నిన్ను కంటెంట్ కోసమే నీతో ట్రాక్ నడిపిస్తున్నారు, కంటెంట్ కోసమే నీతో ఉంటున్నారని నాకు అప్పుడు చెప్పిండు, నేను ఇంకే ఈ హౌస్లో ఎవరిని నమ్మదలుచుకోలేదు, ఓన్లీ నిన్ను శివననే నమ్ముతానని ఆ అమ్మాయి ఏదో సింపతి గేమ్ ఆడడం లోపల. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైనా కంటెస్టెంట్స్ కానీ ఎవరైనా సరే లోపల సింపతి, లోపల మర్యాద, లోపల గౌరవం లోపల తెచ్చుకుంటే ఏమీ ఉపయోగం లేదు. ఏదైనా ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే దానివల్ల ఏదైనా యూజ్ ఉంటుంది తప్ప లోపల అందరితో మంచిగా ఉండడం వల్ల వచ్చేది ఏమి లేదు. నిజంగా అమ్మాయి నస అనిపించింది నాకు, బిగ్ బాస్కే పెద్ద బొక్కలాగా అనిపించింది. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ప్రశాంత్తో వెళ్ళి ఇంకొక మీటింగ్,
నువ్వు నన్ను నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నేను ఎందుకన్నా అప్పుడు నేను అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది, ఇట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది, నేను అట్లా మాట్లాడడానికి కారణం ఏంటి అది ప్రశాంత్ ఒకటే చెప్పింది. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా తీసుకున్నా కానీ నువ్వు నా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినావు, నా బాపు మా బాపు నన్నో మా మమ్మీ నన్నో మా డాడీ నన్నో అది నేను తీసుకోలేకపోయినా నేను చాలా హర్ట్ అయినా అని చెప్పి నిజంగా ప్రశాంత్ బిహేవ్ చేస్తున్న విషయం నాకైతే చాలా చాలా అప్రిషియేటెడ్గా అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయితో ఉండబట్టే ప్రశాంత్ నెగిటివ్ ఎండ్లో, ఆ అమ్మాయి ఎలిమినేషన్ కంటే ముందు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నంబర్ వన్గా గేమ్ ఆడుతున్నాడు. అది దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ ఆ అమ్మాయిని దూరంగా పెట్టడమే కరెక్ట్. అలా దూరం పెట్టకుండా ఆ అమ్మాయితో మళ్ళీ దగ్గరైపోయి ఆ అమ్మాయితో మళ్ళీ మాట్లాడుకుంటూ మళ్ళీ ఎదవ కంటెంట్ అంతా క్రియేట్ చేస్తే మాత్రం ప్రశాంత్కే ఇబ్బంది. సో అది పక్కన పెడితే ఆ అమ్మాయిని దూరం పెట్టడం చాలా 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 మంచిది. ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితులు దగ్గరికి రానిచ్చినా మళ్ళీ నాగుపాము లెక్క కాటేస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో 100% ప్రశాంత్ ఆ అమ్మాయిని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇంకా ఫైనల్గా వెరీ సిల్లీ ఏమనిపించిందంటే లాస్ట్లో ఆ తేజ శోభ కామెడీ నాకు ఎట్లా అనిపించిందంటే వాళ్ళిద్దరు కామెడీ చేస్తుంటే ఆ బిగ్ బాస్ చెప్పడం నువ్వు చపాతీ ఆయనకు పెట్టు అని చెప్పడం, ఆయన చుట్టూ తిరిగి ఆమె పెట్టడం, నాకైతే అన్ని వైరస్లు కలిసి ఒకసారే వచ్చింది అనిపించింది నాకు. అటు కోవిడ్ 2.0 ఇంకా ఎన్ని వైరస్లు ఉంటే అన్ని వైరస్లు అంత ఎలర్జీగా అనిపించింది నాకైతే, అంత వరస్ట్గా అనిపించింది వాళ్ళ కామెడీ, చాలా చికాకు తెప్పించేటట్టు ఉంది. సో అది బిగ్ బాస్కి అర్థమైతే బాగుండు, అది అర్థం కాదంటే మన కర్మ మనం ఏం చేయలేము. సో ఇది ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మన అనాలిసిస్. సో ఈరోజు ఎవరు క్యాప్టెన్ అవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది, రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.